ఇప్పుడు ఇంత పెన్షన్ సౌకర్యం లేదని కూడా
లేకపోతే చూస్తే నేను గమనిస్తూ అని చెప్పాను పెంచవు ఒకరి కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ మీరు ప్రావిడెంట్ ఫండ్ రూపకంగా కానివ్వండి ఒక ఎల్ఐసి పాలసీ హోల్డర్ ఏజెంట్ ఏదైతే ఉన్నదో అతడు పదవి విరమణ పొందినట్టయితే అతడు చేసే జీవితం ఏ విధమైనటువంటి ఒక ఇబ్బందులు లేకుండా గడవడానికి కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ అని అంటే ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఏదైనా అది అమలు చేయవలసిన ఒక బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉన్నది తప్పకుండా ప్రతి ఒక్కరు ఏదైతే ఉందో పదవి విరమణ వయసు నాటికి ఒక ఇంక్లూడ్ కావాలని భావిస్తుంది వయసులో ఉండగా పిల్లల తల్లులు వయసు మీరుతుంటే పిల్లల పెళ్లిలు మన రెండు బాధ్యతలు ఒకటి పిల్లల చదువులు పిల్లల చదువు తర్వాత పిల్లల పెళ్లి పిల్లల పెళ్లిలైన తర్వాత ఒక ఇంటి సొంత ఇంటి గృహ యజమాని కావాలని చెప్పి భావించడం సహజమని చెప్పాను ఇవాళ ఎల్ఐసి ఏజెంట్స్ ఏదైతే ఉందో ఇతర సాధారణ పౌరుల్లాగా చూస్తూ వడ్డీ ఏదైతే భారం వేయటం ఇది సమంజసం కాదు మన ఎల్ఐసిలో పేర్కొన్నటువంటి యువలదానికి మూల కర్తలు మీరు చెప్పండి ఇలా మీరు చేపట్టేటువంటి గృహ నిర్మాణ కార్యక్రమమే కానీ విద్యా వైద్యానికి సంబంధించే కానీ మొత్తం ఎల్ఎస్సి పాలసీ హోల్డర్స్ సారీ ఏజెంట్స్కి అందరికీ కూడా ఉచిత వడ్డీ కార్యక్రమం తొలగి అమలు చేయబడాలని చెప్పడం ఉచిత వడ్డీ కార్యక్రమం ఎల్ఎస్సీలో 40 లక్షల పూర్తి చేరుకుందంటే ఎక్కడికి వచ్చిందే మీ 13 లక్షల 50 వేల ఏజెంట్స్ ఎంత సంఖ్యం కాదే ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మోడీ గారు ఇల్లు ఎవరు కట్టుకున్నా నేను 1 లక్ష ఇస్తున్నా 2 లక్షలు ఇస్తాను 3 లక్షలు ఇస్తాను అని పట్టుకోండి మరి వీరందరూ కూడా ఏదైతే ఉందో ఇల్లు లేని నిరుపేదలు బిలో పావర్టీ లైన్ కిందనే గుర్తించాలని చెప్పారు ఇల్లు లేని నిరుపేదలు బిలో పావర్టీ లైన్ చుట్టుపక్కల పెరుగుతుందో మీరు ప్రభుత్వ పరంగా ఇంటి నిర్మాణం కల్పించే రాయితీ కల్పనతో పాటు మీరు ఉచిత వడ్డీతో ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ ఫ్రీ మీరు 10 లక్షలయ్యా 20 లక్షలయ్యా దానికి కావాల్సిన సెక్యూరిటీ మీరు చేపట్టండి కానీ ఇంటి నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక రుణ సౌకర్యాన్ని ఏదైతే ఉందో ఉచిత వడ్డీతో కల్పించే ఒక బాధ్యత ఇవాళ ఎల్ఐసి సంస్థది ఎల్ఐసి సంస్థ కార్మిక మార్గదర్శకం యొక్క బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం నష్టాల్లో ఉన్నటువంటి ఒక పబ్లిక్ రంగ సంస్థలను మేము ప్రైవేట్ పనిచేస్తుంది సరేనాయన పబ్లిక్ రంగ సంస్థలు ఇవాళ నష్టంలో కూరుకుపోతున్నాయి చెప్పంటే ఎవరు బాధ్యులే మీరు బాధ్యులు కాదా మీ పర్యవేక్షణ రూపం కాదా అని చెప్పంటున్నాను అను దేశ స్వాతంత్రానంతరం ఏదైతే ఉన్నదో పబ్లిక్ రంగ సంస్థలతో నీ దేశాన్ని బలోపేతం చేయాలనేటువంటి ఒక భావన సంకల్పంతో ఇక్కడ దేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతుందో దీనికి పాట వేసి ఈ పబ్లిక్ రంగ సంస్థలు ఏర్పాటు చేయడానికి మనం చదువుతుంది పర్యోసాన ఇవాళ ఎల్ఐసి 40 లక్షల కోట్ల దీన్ని ఏదైతుందో మరి అధికారికంగా ఎల్ఐసి నష్టాలు లేదు మరి నష్టంలో లేని సంస్థ వాటాలు అమ్మకం పెట్టాల్సిన అవసరం ఏమి లాభాల్లో ఉపయోగించేటటువంటి ఒక సంస్థ మీరు ఏ మేరకు అమ్మగానే పెట్టినా కానీ అది తప్పు అది తప్పు ఏ మేరకు పెట్టినా కానీ ఇవాళ ఎల్ఐసి ఏదైతుందో ఈ ప్రభుత్వ రంగ సంస్థగా లాభాల్లో పయనిస్తున్నటువంటి ఒక సంస్థ కాబట్టి దీన్ని ప్రైవేట్ ప్రోజెక్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన పూర్తి స్థలం విరమించుకోవాలి ఇందులో పనిచేసేటువంటి ఇవాళ ఇది ఈ స్థాయికి చేరుకోవడానికి దోహదపడ్డటువంటి మా ఏజెంట్స్ 13 లక్షల 50 వేల మంది ఎవరైతుందో వారందరికీ ఉద్యోగ భద్రత ఉద్యోగ వాళ్ళు ఏమైపోయింది వాళ్ళు ఎంత పాలసీ చేస్తే చేసిన పాలసీకి అనుగుణంగానే వాళ్ళ రెమ్యునరేషన్ వస్తుంది మీరు చేసిన పాలసీకి అనుగుణంగా మీ రెమ్యునరేషన్ వస్తుంది పాలసీ ఆశించిన మేరకు చేయలేకున్నట్టయితే మీ రెమ్యునరేషన్ తగ్గిపోతుంది మరి అకౌంట్ అప్పుడు ఏదైతే ఉందో ఒకసారి ఈ సంవత్సరం చేయడం వాడు మళ్ళీ వేరే ఉపాధికి పోయే అవకాశం లేదు
మరి నేను పడిపోయే అవకాశం లేనప్పుడు చెప్తుందో ఇంద్రుడే స్థిరపడాలి కాబట్టి ఆయన వయసుడి వరకు నీ పోటీ ప్రపంచంలో మనం ఎదుగుతున్నదో మరి ఇతర ఏజెంట్లతో పోటీ పడి మనం పాస్ చేయాలి అది కొంత ఇబ్బందికరమైన అంశం అని చెప్పంటుంది అంత మాత్రాన్ని ఎదుగుతుందో ఏజెంట్ నిర్లక్ష్యం చేసి ఇక్కడ కేవలం ఏదైతుందో పాలసీకి అనుగుణంగానే మీకు దాన్ని షేర్ ఆఫ్ ప్రీమియం ప్రాఫిట్ ఏదైతే ఇస్తామని చెప్పారో పాటుగా ఇవాళ కావలసినటువంటి ఒక విద్య వైద్యం గృహ నిర్మాణానికి కావలసినటువంటి సదుపాయాలు ఉచితంగా కల్పించడం అనేది ప్రధాన లక్ష్యము దాంతో పాటుగా రిటైర్మెంట్ బ్యాంక్ కలిగిస్తూ ఆయన పాలసీ చేసిన తదుపరి ఆయన అకాల మరణం చెందినా ఏ విధంగా మృతి చెందినా కానీ ఆయనకు వచ్చేటువంటి లబ్ధం మొత్తం జిఎస్టీ వసూలు చేస్తూ ఉండడము అది ఏ విధంగా సమంజసమే పాలసీ హోల్డర్స్ ఆల్సో నాట్ ఓన్లీ ఏజెంట్స్ పాలసీ హోల్డర్స్ గురించి కూడా ఆలోచించేయాలి పాలసీ హోల్డర్స్ సంబంధించి వాళ్ళు పాలసీ మేకింగ్ లోపల ఏదైతుందో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం విధించేటటువంటి ఆదాయ పన్నులే కానీ జిఎస్టీ కానీ మినహాయింపు వాళ్ళు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం చెల్లించి కేంద్ర ప్రభుత్వం చెల్లించి ఆదాయ పన్ను జిఎస్టీ మినహాయింపు ఉన్నదో వాళ్ళు గతించిన తదుపరి లభించే మొత్తానికి జిఎస్టీ అనేది విధించడం ఇది నేను కొన్ని కొన్ని అంశాలు మా కూడా తెలియ బాబు అని చెప్పండి మీరు చెప్పేంత మా కూడా తెలియని చెప్పండి సార్ సెకండే నిజంగా కూడా అసలు ఆర్థికంగా దోపిడీ ఇంకోటి ఉందని చెప్పండి ఎందుకంటే ఆర్థిక దోపిడీ ఇంకోటి ఉండదని చెప్పండి మరి ఏజెంట్స్కి సంబంధించే కానీ పార్టీ ఉండకు సంబంధించే కానీ మీరు చేపట్టిన కార్యక్రమానికి నా సంపూర్ణ సంఘీభావం తెలపడం కాదు ఏ భవిష్యత్తులో మీకు చేపట్టేటువంటి ఏ కార్యక్రమం అయినా మీకు తోడుగా అండగా నిన్న దొరుకుతుందని చెప్పి నేను సమంత కానీ ఒకప్పుడు ఏదైతుందో కేవలం పెట్టుబడిదారులకే అండగా నిలిచేటువంటి ఒక బ్యాంకింగ్ వ్యవస్థను ఛాతీ చేసి పేద ప్రజలు నిరుపేద వర్గాలను పెట్టుకుని సమకూర్చడానికి పేదవాడి ఇంటిలో తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చెప్పండి ఎల్ఎస్సి స్థాయిలో ఎదుగుదల కారణం ఏదైతుందో ఆనాటి నేతలో చెప్పండి బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఏ పరిస్థితుల్లో కూడా మీరు ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఆలోచిస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పండి బ్యాంకింగ్ వ్యవస్థ నిరుపేద వర్గాలకి ఏదైతుందో అండగా నిలబడ బాధ్యత వాళ్ళపై ఉంటుంది ఇప్పుడు ఎన్పిఏ అకౌంట్స్ అని చెప్పని ఏదైతుందో లక్షల కోట్లు మాఫీ చేస్తున్నది నాన్ ప్రొడక్టివ్ అకౌంట్స్ అని చెప్పని ఏదైతుందో ఇక్కడ మొత్తం దేశంలో 8 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు మాఫీ చేసినట్టు ఆశ్చర్యం చెప్పండి ఇది ఇప్పటికి చెప్తామో తెలుసు కానీ అలాంటి యూపీఏ ప్రభుత్వ కాలంలో ఏదైతుందో దేశంలోని రైతాంగానికి అందరికీ కూడా 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ సౌకర్యం కల్పింపబడే విధంగా 70,000 కోట్ల ఆర్థిక భారంతో ఇలా రుణమాఫీ కార్యక్రమం అమలు చేసిన ఘనత యూపీఏ ప్రభుత్వం యూపీ ఏం చేసింది రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఏదైతుందో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది మీరేం చేస్తున్నారు రాష్ట్రంలోని కోట్లాది రైతాంగాన్ని ఎదుగుతుందో అప్పులో గుబ్బిలో నెట్టుతూ వాళ్ళకి ఏ విధమైన సహాయక కార్యక్రమం చేపట్టకుండా కేవలం బడా వ్యాపారవేత్తలు పెట్టుబడిదారులు అంబానీ అదాని లాంటి వారికి ఎదుగుతుందో ఇలా ప్రభుత్వం సొమ్ము దోచిపెట్టే ప్రయత్నం చేస్తుంది చెప్పంటే ఇంతకంటే దగా ఏమిటో చెప్పండి ఇదేమైనా మా మిత్రుడు తను ప్రభాకర్ రావు గారు ఏంటంటే దగ్గర మిత్రుడు ఎల్ఎస్సి ఏజెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనుకుంటున్నాను నేను పాలసీ చేయడానికి నాకు వయసు మీరింది కాబట్టి నా మనవన్ మనవరాలకు పాలసీ చేసి నేను వెళ్ళేసి మా ప్రభాకర్ విడిచిపెట్టి నా మనవన్ మనవరాలకు ఏదైతుందో వాళ్ళ విద్యా కొరకు ఏదైతుందో ఉపయోగపడుతుందని చెప్పి నా మనవన్ మనవరాలకు ఇది పాలసీ చెప్పి నాకు ఏదైతుందో ఎల్ఎస్సి అంటే ఏదైతుందో ఇది కేవలం ఒక ప్రభుత్వ రంగ సంస్థనే కాకుండా ఇది మన సంస్థ అనేది ఒక భావన ప్రతి పేదవాడు ప్రతి ఒక్క పౌరుడు కలిగి సంవత్సరం